ఎన్ఐపిటి టెస్ట్ అంటే నాన్ ఇన్వాసివ్ ప్రీనాటల్ టెస్ట్ అన్నమాట. ఇది గర్భిణీ స్త్రీలకి డాక్టర్ ఎందుకు రిఫర్ చేస్తారంటే ఏజ్ ఫ్యాక్టర్ వలన, అంటే 30 ఇయర్స్ కంటే ఎక్కువ కనుక ఉంటే లైక్ క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బేబీకి, అందుకని ఎన్ఐపిటి టెస్ట్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఇది వచ్చేసి ఎందుకంటే బేబీ డిఎన్ఏ వచ్చేసి మదర్ బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంది, సో అలా మనము బేబీ గురించి ఈ ఎన్ఐపిటి టెస్ట్లో తెలుసుకోవచ్చు. అండ్ ఎన్ఐపిటి టెస్ట్ వచ్చేసి 10th week నుండి లైక్ 25th week వరకు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. 10th week నుంచే చేస్తారనమాట, ఆఫ్టర్ కంప్లీటింగ్ అంటే 9th week కంప్లీట్ అయ్యాక 10th week స్టార్ట్ అయ్యాక చేస్తారనమాట. సో ఇక్కడ మనకి దీంట్లో కవర్ అయ్యేటివి 3 సిండ్రోమ్స్ ఉంటాయి, డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటౌ సిండ్రోమ్ అని 3 సిండ్రోమ్స్ ఉంటాయి. ఈ డౌన్ సిండ్రోమ్లో మనకి ఇక్కడ హై రిస్క్ అని చూపిస్తుంది అనమాట. హై రిస్క్ ఎప్పుడు ఉంటుందంటే మనకు కట్ ఆఫ్ వాల్యూ 2.5కి బిలో ఉండాలి, బట్ అబౌవ్ ఉన్నదనుకో హై రిస్క్ అనమాట. ఈ హై రిస్క్ అంటే ఎందుకు ఉంటుందంటే ఏజ్ ఫ్యాక్టర్ వలన, లేకపోతే పాజిటివ్ ఫ్యామిలీలో ఎవరికైనా పాజిటివ్ ఉండడం వలన, లేకపోతే ఫస్ట్ బేబీ ఉన్న వాళ్ళకి ఏదైనా పాజిటివ్ డిటెక్ట్ అయితే కనుక ఎన్ఐపిటి టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు. సో మనకి దీంతో పాటు అడిషనల్ క్రోమోజోమ్స్ ప్లస్ సెక్షువల్ క్రోమోజోమ్ కూడా కవర్ అవుతుంది ఎన్ఐపిటి టెస్ట్లో.